జైట్కేల్ రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతుకు రైతు బీమా గౌరవ ముఖ్యమంత్రి గారు రూపాయలు 5 లక్షలు నగదు ఈ రోజు సంజయన్న గారు మొన్న వారం రోజుల్లో 3 సార్లు వెళ్లి పని కాకపోతే మళ్ళీ వెళ్లి ఈ రోజు పట్టుబట్టు తీసుకొచ్చి ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనిషిని తీసుకురాలేకపోయినా కూడా కొంత వాళ్ళకు ఊరట కలిగించే విధంగా వాళ్ళ కుటుంబానికి కొంత సహాయం అందించే విధంగా కృషి చేసిన పెద్దలు సంజయన్న గారికి అదే విధంగా గ్రామ సర్పంచ్ గారికి మండల ఎంపీపీ గారికి వైస్ ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి రైతు సమన్వయ కన్వీనర్ మైందర్ రెడ్డి గారికి పెద్దలు బాదం బాలము దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల విమర్శలు చేస్తారు కానీ రైతులను 60 సంవత్సరాల్లో పాలించిరు కానీ ఏ ఒక్క సంవత్సరంలో కాదు ఎప్పుడూ కూడా పాప పట్టించుకున్న పాపన పోలేదు ఇంట్లో ఒక నలుగురు ఉన్న ఇల్లు గడవడమే కష్టం ఉన్న పరిస్థితిలో కూడా ఈ రోజు ఒక 4 కోట్ల తెలంగాణ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది మనం చూసిన మొన్న కూడా సూర్యాపేటలో ఒక జవానుకు వీర మరణం చెందిన కల్నల్ సంతోష్ బాబు గారి కుటుంబానికి కూడా వారికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక వారు ఉన్న విధంగానే ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పేసి ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ విధంగా రైతుల కోసం ప్రతిదీ కూడా రైతులు లాభంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అదే విధంగా ఈ రోజు ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటదనేది ఈ యొక్క రైతు బీమా అనేది ముఖ్యమంత్రి గారు మన సంజయన్న గారి సహకారం ద్వారా వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయన్న గారికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ అభ్యుదయ రైతు దామోదర్ రెడ్డి గారు పొలం పనుల నిమిత్తం వెళ్ళి కరెంట్ షాక్ తోటి బావిలో పడి చనిపోయిన సందర్భంగా ఈ రోజు వారి కుటుంబాన్ని పుట్టి మాటలతోటి పరామర్శించడం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మొత్తం భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఒక రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా వచ్చే విధంగా బ్రహ్మాండమైన స్కీమ్ ప్రవేశపెట్టారు అలాంటి సందర్భంలో ఆ ప్రొసీడింగ్ 5 లక్షల రూపాయలు వచ్చిన సందర్భంగా పొన్నాల దామోదర్ రెడ్డి కీర్తి శేషులు వారి సతీమణి పద్మ గారికి రైతులందరి సమక్షంలో అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మా మిత్ర సోదరి జెడ్పీ చైర్మన్ గారు ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు మిగతా రైతు సోదరులందరూ అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ గారు వీరందరి సమక్షంలో ఈనాడు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జగిత్యాల మండలంలో 95 మంది రైతులు సామాన్య రైతులు చనిపోతే ఇప్పటికే 4 కోట్ల 75 లక్షల రూపాయలు వచ్చింది ఒక్క జగిత్యాల జిల్లాలో
అర్థం చేసుకోవాలి ఎన్ని కుటుంబాలు ఇవాళ ఆదుకుంటుంది ప్రభుత్వం అనేది 993 కుటుంబాలు అంటే దగ్గర దగ్గర 1000 కుటుంబాలు రైతులు అలా చిన్న సన్నకారు రైతులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు చనిపోతే మనిషికి 5 లక్షలు చొప్పున ఇవాళ 49 కోట్ల 65 లక్షల రూపాయలు వచ్చింది ఇప్పుడు తనన్న ఒకటో రెండు ఎకరాలు వచ్చుకున్నాడు అయితే ఒక దళిత బిడ్డ వస్తాపూర్లో చనిపోతే 20 గుంటలు కూడా లేదు కుటుంబం అనాథైంది చిన్న పిల్లలు ఇలా 5 లక్షల రూపాయలు ఇలాంటిది లేకుండా వచ్చినాయి కొంతవరకు మేము కానీ జడ్పి చైర్పర్సన్ అధికారులం దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాం ప్రాపర్గా ఇక్కడ స్థానిక నాయకులు అంతే తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి కళ్యాణ లక్ష్మి అనుకోండి ఇవాళ షాది ముబారక్ అనుకోండి రైతు బీమా రైతు బంధు 2000 రూపాయల పెన్షన్ ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ చెరువులన్నీ కూడా నింపింది ఉపాధి హామీ పథకంలో ప్రతి చెరువు నింపే విధంగా కాలువలు అన్నీ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పి పెద్దన్న లాంటి ఈశ్వరన్న చెప్పడం అదే రెండు కూడా చేయడం జరిగింది ప్రియతమ నాయకురాలు కవిత గారు మేము వాస్తవానికి లక్ష్మీపూర్కు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చారు అది ఏదో కానీ కొద్దిగా లేట్ అయింది కొన్ని పనులు ఒక్కోసారి ఆగిపోతాయి మనం అదే పొలా వ్యవసాయానికి సంబంధించిన పొలాస వ్యవసాయ క్షేత్రానికి బిల్డింగ్కి 22 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసుకున్నామంటే రైతులకు సంబంధించింది ఇది టెండర్ 3-4 సార్లు వస్తే కాంట్రాక్టర్స్ క్వాలిఫై కాక రకరకాల ఇబ్బందుల వల్ల రిజెక్ట్ అయింది అంతేగాని ఏదో మూసేసిందని కాదు తప్పకుండా చేస్తాం మొదటి మీ అందరూ తెలుసు మొదట్లో అనుకోకుండా ఎలక్షన్లు ముందడికి రావడం మన ప్రియతమ నాయకులు కొద్దోటితో ఓడిపోవడం రకరకాల కుట్రలతోటి మరి ఆ తర్వాత నేను గెలిచినప్పటి నుంచి కూడా ఏదో ఒక ఎలక్షన్లు అయిపోయి ఒక స్థిరమైంది అనే సమయంలో ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చి పడ్డది ఏది ఏమైనా కానీ మీ అందరి సహకారంతో తప్పకుండా చేస్తాం ఆ చెరువుది కూడా మొన్న కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే గుట్టలపల్లిలో ఇదివరకు మిత్రులు మహేందర్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా పోయి ఆ తూము అదంతా చేయించింటివి అదంతా కూడా మనం ఉపాధి హామీలో చేయమని చెప్పినాం నేను అనుకుంటే తప్పకుండా వాళ్ళు చేసే ఉంటారు మళ్ళీ కూడా వెరిఫై చేస్తాం జేపీ చైర్మన్ గారు మేము మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎందుకంటే మన రైతుల భాగస్వామ్యం కూడా ఉండాలి మనందరూ భాగస్వామ్యం ఉంటే అవుతుంది మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ జాప్తాపల్ శివార్లోని ఆ తూము అంతా కూడా క్లీన్ ఉందా లేకుంటే చేయించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు ఒక లక్ష్మీపూర్ అంటేనే ఒక అభ్యుదయ గ్రామం మొదటి నుంచి కూడా ఒక మంచి కట్టు మీద మంచి పేరుతో ఉన్న గ్రామం మరి ఈ గ్రామంలో నేను మరొకసారి కొడుతున్నా వర్షాకాలం వచ్చింది రోడ్ల పొడి చెట్లు ఇప్పుడు రాగానే ఒక దగ్గర మా బోరేడు అన్న ఇంటికాడ చెట్టు చూస్తే ముద్దుగా అనిపించింది ఒక నిజమాగి ఫోటో దిగొచ్చిన అట్లా ప్రతి కాడ ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే ఎంత అందం ఉంటుంది ఆ ఇంటికి ఆ చెట్టే అందం ఆ పచ్చదనంతో అందం ఇప్పటికే కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టి పచ్చగా చేసేసిండు బీడు భూమి లేకుండా చేసిండు 24 గంటల కరెంట్ ఇచ్చి ఇంటి ముందు కూడా మనందరం కూడా పచ్చగా చేసుకోవాలి పూల చెట్ట నీడనిచ్చే చెట్ట పండునిచ్చే చెట్ట ఏదో ఒకటి పెట్టుకోవాలి ప్రభుత్వం చెట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది సర్పంచ్ గారి దగ్గర పైసలు రెడీ ఉన్నాయి మీకు ఏ చెట్లు కావాలంటే ఆ చెట్లు తీసుకొచ్చి ఇస్తారు కొన్ని నియోజకవర్గాలు అయితే అక్కడ ఎమ్మెల్యేలు ఊర్లో సర్పంచ్లందరూ తీసుకుపోయి కడియం నర్సరీకి తీసుకుపోయి ఇచ్చారు కానీ మన దగ్గర ఫారెస్ట్ నర్సరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ రాలేస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒకడు ముదరికైతే 2 అడుగులు పూస్తారు అటువంటి పరిస్థితి ఎందుకు అని చెప్పి ఇక్కడ చూసినాం ఇక్కడ ఫారెస్ట్లో చాలా నర్సరీలు ఉన్నాయి అదేవిధంగా మీరు అందరూ కూడా ఒక టీంలాగా అయిపోయి అవసరం పడితే బయట నర్సరీలైనా కొనుక్కరండి కొనుక్కొచ్చి పెట్టండి నేను దానికి పర్మిషన్ కూడా ఇప్పిస్తాను నేను అధికారులతోటి డీపీఓతోటి కానీ ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండే విధంగా ఇంటి ముందు చెట్టు ఉండే విధంగా చూడండి ఎందుకంటే దీనికి ఎలాంటి నిదర్శనం ఈరోజే నడిచేస్తా ఉంటే బోరెడ్డి అన్న ఇంటి ముందట చెట్టు కింద 2 నిమిషాలు నిలబడి మరీ వచ్చినాం ఇంత మంచిగా చల్లగా ఉన్నది ఈ చూడు ఎర్రటి ఎండ గీ కాలంలో కాబట్టి పచ్చదనం అనేది ప్రభుత్వం తరఫు నడి చేస్తే మన ప్రజల భాగస్వామ్యం లేని మాత్రం ఇళ్ళ ముందు చెట్లు ఆగాయి రోడ్డు పంటి చెట్లు ఆగాయి అవన్నీ కూడా మీరు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఎందుకంటే ప్రభుత్వమే చెట్టిస్తుంది ప్రభుత్వమే రిగార్డు కూడా ఇస్తూ ఉన్నది గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది తప్పకుండా మీరు సహకరించాలి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు ఎంపీటీసీ గారికి అని చేస్తూ మీరు కూడా బాగా పచ్చదనం కోసం మీరందరూ కూడా పరితపించండి 25వ తేదీ నుండి ప్రారంభమవుతుంది 20 తారీఖు అనుకున్నాం ఆవాస గ్రహణం వచ్చిందని చెప్పి సార్ ఆపిండు 25 మంచి రోజు మంచి ఆ రోజు తప్పకుండా ప్రారంభించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతాను థ్యాంక్ యూ